ఉత్తరాఖండ్ కాప్కోట్లో ఓ నిర్మాణంలో ఉన్న వంతెనపై ప్రాణాలు పణంగా పెట్టి స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. కిల్పారా నుంచి కున్వారి గ్రామాలను వేరు చేస్తూ శంభూ నది ప్రవహిస్తోంది. గతంలో ఆ నదిపై ఉన్న వంతెన వరదలు పోటెత్తి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అక్కడ కొత్త ఉక్కు వంతెనను నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తి కాకముందే చుట్టుపక్కల గ్రామాలను విద్యార్థులు, ప్రజలు దానిపై ప్రమాదకరంగా నడిచి వెళ్తున్నారు. ఏమాత్రం కాలు తడబడినా తిరిగి రాని లోకాలకు వెళ్తామని తెలిసినా సాహసానికి ఒడిగడుతున్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు అక్కడ నిఘా పెంచారు.